హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్. అది కూడా మైదా పిండి అవసరం లేకుండా మనం గోధుమ పిండితోనే టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుందాము. దీనికి మనకి ఓవెన్ కానీ గ్రిల్ కానీ ఏమీ అవసరం లేదండి. దీన్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రాముల గోధుమ పిండిని ఒక వెడల్పాటి గిన్నెలోకి యాడ్ చేసుకున్నాను. ఏ పావు కప్పు పూరీకి వాడే పూరీ పిండిని కూడా వేసుకుందామండి. దీన్ని ఆటా గోధుమ పిండి అంటారు. మీకు ఏ కిరాణా షాప్లో అయినా ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. పిండి ఎంతైతే బాగా కలుస్తుందో అంత టేస్టీగా ఉంటుంది. పిండి కలిసిపోయాక మనం మధ్యలోకి ఇలాగా హోల్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హోల్లోకి బటర్ నాన్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకుందాము. ముందుగా మనం దీంట్లోకి ఒక స్పూను పంచదారని వేసుకోవాలి. ఈ పంచదార వల్ల బటర్ నాన్ చాలా టేస్టీగా రెస్టారెంట్లో లాగే వస్తుంది. అలాగే ఒక స్పూను సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్పూను ఉప్పును వేస్తున్నాను. అలాగే ఒక కప్పు పెరుగును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం పెరుగుని 4 గెరిటలు వేసుకుందాము. ఇలాగే మనం కొంచెం కొంచెం పెరుగుని యాడ్ చేసుకుంటూ మొత్తంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఈ బటర్ నాన్ సాఫ్ట్గా రావాలంటే 2 స్పూన్లు ఆయిల్ని కూడా యాడ్ చేయాలి. ఇక్కడ నేను నార్మల్ ఆయిల్నే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. పిండిని మనం వేళ్లతోటి ప్రెస్ చేసుకుంటూ కలిపితే బాగా టేస్టీగా వస్తాయి. కొంచెం కొంచెం పెరుగుని యాడ్ చేసుకుంటూ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇక్కడ నేను పెరుగుని మాత్రమే వాడుతున్నాను, నీళ్ళని అస్సలకి వాడట్లేదు. పిండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక 1/2 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తంలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. చూసారా, పర్ఫెక్ట్గా మనకి బటర్ నాన్ పిండి సెట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ఉండలుగా ఇలాగా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. మనకి ఎన్నైతే బాల్స్ కావాలో అన్ని బాల్స్ ని ఎట్ ఎ టైం తయారు చేసేసుకుందాము. ముందుగా మనం తయారు చేసుకున్న ఈ బాల్ని మనం వెడల్పుగా ఉన్న ఇలాగా సర్ఫేస్ మీదకి పెట్టేసుకొని వేళ్లతోటి ఇలాగా స్ప్రెడ్ చేయాలి. దీని మీదకి మనం కొంచెం పొడి గోధుమ పిండిని అప్లై చేసేసుకొని అప్పడాల కర్ర తీసుకొని మనం ఇలాగా పొడుగ్గా బాదంకాయ షేప్లోకి తయారు చేసేసుకుందాము. ఇలాగ తయారు చేసుకోవటం వల్ల మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది. మనకి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీదకి మనం అంతా కూడా ఈవెన్గా వాటర్ని స్ప్రెడ్ చేసుకుందాం. దీన్ని తీసుకొని కేర్ఫుల్గా మనం దోశ పెనం మీదకి యాడ్ చేసుకోవాలి. ఐరన్ పెనం అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ బటర్ నాన్. మీ దగ్గర ఐరన్ పెనం లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలాగా మనం మొత్తం కూడా స్టిక్ చేసేసుకొని 2 నిమిషాల పాటు ఒకవైపు ఫ్రై చేసుకోవాలి. దీన్ని రివర్స్ సైడ్లోకి తిప్పుకొని గ్యాస్ ఫ్లేమ్ మీద మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. చూసారా, పర్ఫెక్ట్గా 2 వైపులా కూడా బటర్ నాన్ తయారైపోయింది. అది కూడా రెస్టారెంట్ లో ఉన్నట్లు పర్ఫెక్ట్గా. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 1/2 స్పూన్ బటర్ని బటర్ నాన్ మొత్తానికి కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకుందాం. చూస్తేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. పర్ఫెక్ట్గా బటర్ నాన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నేను ఇలాగా మిడిల్కి పిజ్జా కట్టర్ తోటి కట్ చేసేసి మనం సర్వ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన బటర్ నాన్స్ తయారైపోయినాయండి. వీటిని కనుక మనం ఫాయిల్ పేపర్లో పెట్టేసుకుంటే మనకి ఒక రోజు మొత్తం కూడా మెత్తగానే ఉంటాయి. చూసారా, మనం అస్సలకి మైదా పిండిని వాడాల్సిన అవసరం లేకుండా ఎంతో టేస్టీగా బటర్ నాన్స్ ని ఇంట్లోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా తయారు చేసేసుకున్నాము. కంపల్సరీ మీరు కూడా ఈ బటర్ నాన్స్ ని తయారు చేసుకోండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. దీంట్లోకి మనం కుర్మా కానీ ఏదైనా మసాలా కర్రీస్తో తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. చూసారా, మనం అలా తుంపుతుంటే తునిగిపోతున్నాయి, ఎంతో మెత్తగా ఉన్నాయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.